దావత్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా గోపాలపట్నం జోన్ 8 కమిషనర్ చక్రవర్తి అన్నారు. లోతట్టు ప్రాంతాలైన కొత్తపాలెం, సంతోష్ నగర్, డిఏఆర్ నగర్, యల్లపువానిపాలెంలో పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తుఫాను హెచ్చరికల దృష్ట్యా ప్రజలు ఎవరూ బయట తిరగకూడదని హెచ్చరించారు. ఈఆర్ వాళ్ళకి డేటా ప్రొటెక్షన్ చెప్పాను. వాలంటీర్లు ఆర్పీలు మీ దగ్గర ఇంకా ఉంటారు, ఆర్పీలు ఇంకా ఉంటారు కిందన, ఆర్పీలు వరకు ఉన్నారు రైట్. అందరూ కూడా జనాల్లో మోటివేషన్ ఉండాలి. ఈ మూడు రోజులు ఎవరు సెలవు లేవు, ఎక్కడ చిన్న తేడా వస్తే కొత్త కమిషన్ చాలా మంచి అని కాదు, అర్థమవుతుంది కదా. చాలా జాగ్రత్త మంచి చేయాలా, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మాకు అన్నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. గవర్నర్ సచివాలయం కూడా పోటీ కలెక్టర్ గారు మన కమిషనర్ ఆదేశాల ప్రకారంగా 3, 4, 5 తారీఖుల్లో చాలా విపరీతమైన గాలులతో కూడిన వర్షాలు పడబోతున్నాయి. దాని మూలంగా లాస్ట్ టైం మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. భగత్ సింగ్ నగరు పక్కన ఉన్న 2-3 గ్రామాలు ముక్కు గురయ్యాయి. అందువలన దాని మీద అలర్ట్నెస్ కోసం ఈరోజు జేసీబీలు అలాగే ఇంజనీరింగ్ స్టాఫ్ అందరు కూడా వచ్చాము. వచ్చి ముందు కాలువలు శుభ్రపరిచిన తర్వాత లాస్ట్ టైం నాగదిగడ్డ సడన్గా ఒకసారి వచ్చిన తర్వాత మేము ఎదుర్కోలేకపోయాం. కాబట్టి నేను కలెక్టర్ గారు కమిషనర్ కూడా వెళ్ళడం జరిగింది. ఆ రూపంలో ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఈ 2 రోజులు కూడా ఎలర్ట్గా ఉన్నాము. ప్రతి వెహికల్ ద్వారా ప్రతి మనుషులు కూడా అందరు మనుషులు కూడా ఎలర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని దీని మీద రీఆపరేషన్ సెంటర్ కూడా పెట్టాము. వాళ్ళకి భోజనాలు కానీ వసతి కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడున్నా కానీ వాలంటీర్ నుంచి అప్ టు కమిషనర్ గారి వరకు అందరూ కూడా ఎలర్ట్గా ఉండి 3 రోజులు ఎవరికి సెలవులు కూడా ఇవ్వలేదు. కాబట్టి అందరూ కూడా ఎలర్ట్గా ఉండి ఏ ఒక్క ప్రజలు కూడా హాని జరగకుండా ఉండాలని మా శానిటైజర్ సిబ్బంది ఏఎంహెచ్ఓ గారి దగ్గర నుంచి ఎస్ఎస్ గారు అలాగే ఇంజనీరింగ్ సిబ్బందులు ఈ గారు అలాగే ఏసీపీ గారు అలాగే ఏపీడీ గారు అందరూ కూడా ఎలక్ట్రికల్ సిబ్బంది గారు అందరం కూడా ఎలక్ట్రిక్గా ఉన్నామండి. జోనల్ ఆఫీస్లో కాల్ సెంటర్ కూడా ఉంది, మీరు చేయొచ్చు. సచివాలయంలో కూడా కంటిన్యూగా 24 అవర్స్ సిబ్బంది ఉంటారు. కాబట్టి మీకు ఏం అవసరం తెలియజేస్తే మేము వెంటనే ఎలక్ట్రిక్ అవుతాం.